హ్యాండ్స్ కటింగ్ థర్టీ సైజుకి సంబంధించి హ్యాండ్స్ కటింగ్ ఇంత సింపుల్గా మీకు ఎక్కడ దొరకదండి బొటిక్లో ఎటువంటి ఫార్ములా యూజ్ చేసి హ్యాండ్ కటింగ్ అనేది చేస్తారో అదే హ్యాండ్ కటింగ్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అడుగున హ్యాండ్ ఫోల్డింగ్ కోసం ఒక వన్ ఇంచ్ వదలండి అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ ఖర్చుతో కలిపి ఆరున్నర ఇంచులు మార్కింగ్ చేసాము అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయాలి ఇప్పుడు కావాల్సింది ఏంటి హ్యాండ్ డౌన్ ఇది థర్టీ సైజ్ కాబట్టి చెస్ట్ అనేది త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే సరిపోతుంది త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి అక్కడ కూడా ఒక లైన్ అనేది తీసుకోండి ఇప్పుడు మీకు హ్యాండ్ కరువు కరెక్ట్గా రావాలంటే నేను చెప్పిన పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బొటిక్లో యూస్ చేసే ఫార్ములా అనేది చెప్తాను థర్టీ సైజ్ చెస్ట్ అనుకోండి అందులో నుంచి నాలుగు మైనస్ చేయండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ బై ఫోర్ అంటే ట్వంటీ సిక్స్లో నాలుగో వంతు ఆరున్నర ఆరున్నర ఇలా క్రాస్గా మార్కింగ్ చేయండి అంటే హ్యాండ్ డౌన్ వరకు టేప్ అనేది ఇలా క్రాస్గా పెట్టి మార్కింగ్ చేయండి హ్యాండ్ డౌన్ దగ్గర ఇలా క్రాస్గా ఆరున్నర ఇంచులు మార్కింగ్ చేసాం కదా దాన్ని ఇలా లైన్ అనేది డ్రా చేయండి ఇప్పుడు టేప్ ఇలా ఆరున్నర ఇంచుల్లో సగము ఇలా టేపుని మధ్యకి ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేయండి అంటే ఈ లైన్ దగ్గర ఆఫ్కి మార్కింగ్ చేయండి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసేయండి తర్వాత పై వైపున ఒక వన్ ఇంచ్ అనేది స్ట్రైట్గా ఉంచి అక్కడ నుంచి చూడండి ఇలా కొద్దిగా కొద్దిగా డాట్స్ కలుపుతూ ఈ లైన్కి కలిపేయాలి ఇది బ్యాక్ కర్వ్ అనమాట హ్యాండ్ బ్యాక్ కర్వ్ ఇలా కలిపేయండి ఇప్పుడు ఖర్చు కోసం ఇలా ఒకటిన్నర ఇంచ్ వరకు ఇలా కొద్దిగా డౌన్కి ఆ లైన్ కంటే కొద్దిగా డౌన్కి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ లైన్ దగ్గర ఈ సగంలో ఇంకొక సగానికి చూడండి ఇక్కడ చిన్న డాట్ అనేది పెట్టండి ఇక్కడ ఒక పావించి డౌన్కి చూడండి పావించి కరెక్ట్గా డౌన్ డౌన్కి మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కొద్దిగా కొద్దిగా డౌన్ చేస్తూ సెంటర్కి కలుపుతూ ఇక్కడ పావించి డౌన్ చేసాం కదా దానికి కలుపుతూ ఇలా కలిపేయాలి ఫస్ట్ డాట్స్ అనేవి పెట్టండి ఇది ఫ్రంట్ ఆమ్హోల్ కరు అనమాట చూడండి ఇక్కడ వన్ ఇంచ్ స్ట్రైట్గా తర్వాత ఇలా మధ్యలో సెంటర్కి తర్వాత ఇక్కడ పాయించ్ డౌన్ ఇలా కలిపేయండి ఇది ఫ్రంట్ ఆమ్హోల్ కరు అనమాట ఇలా మీరు కట్ చేయండి థర్టీ సైజ్ వచ్చేటప్పటికి ఈ ఆరున్నర ఇంచులతో కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర ఐదున్నర లేదా ఐదు ముప్పావు ఈ రేంజ్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ ఐదు ముప్పావి ఇంచులు వచ్చింది ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఆమ్హుల్ రౌండ్ ఎంత టోటల్గా ఇక్కడ ఆరున్నర కదా అంటే ఆరున్నర ఆరున్నర పదమూడు ఇంచీలు ఆమ్హోల్ రౌండ్ హ్యాండ్ లూజ్ ఈ సైజ్కి ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇంకా సన్నగా ఉంటే నాలుగున్నర ఇంచీలు ఇలా ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ అనేది తీసుకోండి తర్వాత ఖర్చు కోసం మార్కింగ్ చేయండి తర్వాత ఇలా ఇలా కలపండి ఇప్పుడు అడుగున ఒక వన్ ఇంచ్ వదిలేము కదా ఫోల్డింగ్ కోసం దాని నుంచి ఇలా క్రాస్గా కలపాలి కలిపినా కలపకపోయినా పర్వాలేదు క్రాస్గా మార్కింగ్ చేయకపోయినా బట్ చేయడం వల్ల యూజ్ ఏంటనేది ఈ వీడియోలో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల అడుగున వన్ ఇంచ్ ఫోల్డింగ్ దగ్గర దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటనేది వీడియోలో చెప్తాను ఫస్ట్ ఇలా హ్యాండ్ అనేది కట్ చేసేయండి ఇక్కడ వరకు హ్యాండ్ పొడవు ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫోల్డింగ్లోకి వెళ్తుంది కదా ఇప్పుడు కొద్దిగా పేపర్ అనేది బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది చూడండి ఇలా ఫోల్డింగ్ అనేది కుట్టిన తర్వాత ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే బాగుంటుంది అలా కాకుండా మీరు ముందుగానే హ్యాండ్ ఇలా లెవెల్గా కట్ చేసేసారనుకోండి ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు కొద్దిగా క్లాత్ అనేది మిస్ అవుతుంది అనమాట ఈ చివరి ఖర్చుల్లో కొద్ది క్లాత్ అనేది ఫోల్డింగ్లో ఉండదు అంతే తేడా దానికి మించి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు చూడండి ఇక్కడ కొద్ది క్లాత్ అనేది లేదు అలా కాకుండా ముందు ఇలా కుట్టిన తర్వాత అప్పుడు ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే చివరి వరకు కూడా క్లాత్ అనేది ఉంటుంది అంతే చిన్న చేంజ్ దానికోసం ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు ప్రాబ్లం లేదు ఇప్పుడు హ్యాండ్ లోత్ ఫ్రంట్ సైడ్ కోసం ఇక్కడ హ్యాండ్కి లోత్ అనేది ఈ విధంగా తీసేయండి థర్టీ సైజుకి ఆరున్నర ఆరున్నర పదమూడు ఇంచుల లామ్ హోల్ రౌండ్ ఇది థర్టీ సైజు బ్లౌజ్ యొక్క హ్యాండ్ కటింగ్ అనేది సేవ్ చేసుకోండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్